వచ్చారో? అవునా, కాలేజీ రాత్రి నిజం నడిచి ముద్దైపోయారా? వర్షం తగ్గ గెలుదురు కానీ రండి, పాకరా కూర్చుంది. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను, నన్ను దేవుడు దాటించేసి. అదేవారు వాదారు మంచి కోటి మీద ఉంది, ఎడగడానికి కూడా ఏం లేదు. వర్షం తగ్గ గెలవచ్చు, రండి మా పాకలో కూర్చుంది. అయ్యో నువ్వు తడిచిపోతున్నారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగాలండి. ముట్టమ్మాయి గారు ఈ కాసు నువ్వు తాగు, ఎందించేలేదు లేరా? ఎరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మగారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. కనకారం చేశాడు అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరి పడమంటారా? పడతాను. నేనంటే నీకెందుకు తెలియదు. ఎందుకంటే? ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఇప్పుడు రుణపడి ఉన్నావు. అందుకు అమ్మాయి గారు, అమ్మాయి గారు చాలా నుంచి నా మనసులో ఉండ ఊసు ఒకటి చెప్తా. ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధిరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా, అప్పుడు ఇట్టగే పడవ తొలుగుతాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటిదో. పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారు అండి. నమస్కారం. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు బాబు. ఒక్క మాట చెప్పండి. రాధన ఆరోపణ. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి, అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. కానేటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కనబడి. నోనో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు వాళ్ళు. అల్లరి తీసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం ఏంటి, మంచిగా చూడండి. రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా. సంతోషమత్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధా, నువ్వు నిజంగా వెలుగుతి వారి బిడ్డ అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న, ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి సాంప్రదాయానికి తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించి ఏరి కోరి ఎంతటి అల్లుని తెచ్చావు మనం. ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు? జాస్తి జగన్నాథరావు గారు మా వాళ్ళ రెండో అబ్బాయి, మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులకు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం? నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం, త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి.
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నాం. నిజంగా అదృష్టవంతాలు తల్లి. అమ్మ, మనసులు కలిసిన మనువులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు, నాకు పెళ్ళిరా. అచ్చా, ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారిగా చాలా మంచాయి, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్నిందాలా తగ్గాయి.